హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. సో చాలామంది ట్విట్టర్లో వాట్సాప్ అనేది ప్లేస్టోర్లో కనిపించలేదని చెప్పేసి కంప్లైంట్ అయితే చేస్తున్నారు. జనరల్గా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అని సెర్చ్ చేస్తే వాట్సాప్ వస్తుంది, వాట్సాప్ బిజినెస్ వస్తుంది, వాట్సాప్కి సంబంధించిన అఫీషియల్ వాల్పేపర్ యాప్ వస్తూ ఉంటుంది కదా. సో దాంట్లో వాట్సాప్ అనేది రాలేదని చెప్పేసి అయితే చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు మనకు వాట్సాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇన్స్టాల్ చేసిన యాప్స్కి సంబంధించిన లిస్ట్ ఉంటుంది కదా, సో దానిలో అయితే కనిపిస్తుందని చెప్పేసి అయితే చాలామంది అయితే ట్విట్టర్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ని అయితే రేజ్ చేశారు. సో ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఇలా జరిగిందా లేదా అనేది అయితే కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ నుంచి వచ్చేసి ఫ్లిప్కార్ట్, తర్వాత వచ్చేసి అమెజాన్ గురించి. సో ఈ రెండిటిలో మనకు ఆఫర్స్ అయితే నడవబోతున్నాయి కదా. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మళ్ళీ రెడ్మీకి సంబంధించిన చాలా మొబైల్స్ మీద, టీవీస్ మీద అయితే ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే ఫర్ ఇందులో ఒక డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక 15,000 సంబంధించిన మొబైల్ని పర్చేస్ చేశారనుకోండి, సో దాంట్లో మీకు 1,000 అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. దాంతోపాటే మీ దగ్గర ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉందనుకోండి, సో ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు షాపింగ్ చేసేసారనుకోండి, మీకు ఇంకొక 1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 1,500 ప్లస్ ఈ 1,000 కలుపుకుంటే మొత్తం మీకు 2,500 అయితే డిస్కౌంట్ ద్వారా పొందవచ్చు. అయితే దీంతోపాటే మీరు ఇంకా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కావాలి అంటే క్యాష్ కర్ అనే ఒక వెబ్సైట్ యూజ్ చేసి షాపింగ్ చేయొచ్చు. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని ద్వారా మీరు షాపింగ్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా 8.25% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే దాదాపు ఒక 150 రూపీస్ అయితే మీ క్యాష్ కర్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. సో ఎవరైనా షాపింగ్ చేసే వాళ్ళైతే ఈ క్యాష్ కర్ అకౌంట్ లింక్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జియో గురించి. సో వీళ్ళు ఏం చేశారు, పర్ మినిట్కి ఛార్జ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా. సో దాని ద్వారా ఏంటి అంటే చాలామంది జియోని బైకాట్ చేయాలని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే రన్ చేస్తున్నారు కదా. సో దీని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి జియోకి అర్థమైపోయింది. అందుకోసమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం జియోలో రీఛార్జ్ చేసుకుంటారు సారా, సో వాళ్ళకైతే 30 మినిట్స్ ఫ్రీగా టాక్ టైం ఇవ్వబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు. సో 7 డేస్ పీరియడ్ ఇస్తామని చెప్తున్నారు. సో దాంట్లో ఎవరైతే ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ 30 మినిట్స్ ఇచ్చి బుజ్జగిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 1+7T Pro, తర్వాత వచ్చేసి Redmi 8, నెక్స్ట్ మోటార్లకు సంబంధించిన 1 Macro. సో ఈ మూడు మొబైల్స్ సంబంధం ఏంటనుకుంటున్నారో, ఈ మూడు మొబైల్స్కి సంబంధించిన సేల్స్ అనేవి ఇవాటి నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పేస్లో ఫస్ట్ టైం నడిచిన వ్యక్తి అలెక్సీ లియోనోవ్ అనే పర్సన్, 85 ఇయర్స్ అతను. సో అతనైతే చనిపోయాడు. ఇతను ఏంటి, 12 మినిట్స్ వరకు స్పేస్లో అయితే వాక్ చేశాడు అన్నట్టు, ఎప్పుడు ఒక 54 ఇయర్స్ బ్యాక్. సో మరి దీన్ని ఇతను చనిపోవడానికి రీజన్స్ ఏంటి అనేది అయితే తెలియరాలేదు. కాకపోతే మొత్తానికి ఏంటి అంటే ఇతను అయితే చనిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి హువామీ అమేజ్ఫిట్ GTS ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ప్రైస్ 10,000 పెట్టారు. 14 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీనిలో ఒక స్మార్ట్ వాచ్లో ఏమేం ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ మోడ్స్ అయితే, అంటే స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మోడ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నూబియా రెడ్ మ్యాజిక్ 3S గురించి. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో ఈ లీక్ అయిన ప్రైస్ డీటెయిల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో ఇది 30,000 ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఈ మంత్ 16th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎలాగైతే ఉంటుందో అవే స్పెక్స్, అవే డిజైన్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ వాడబోతున్నారు. ఇంతకుముందు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వాడారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ వీడియో, తర్వాత వచ్చేసి రివ్యూ, గేమింగ్ రివ్యూ ఉంది, తర్వాత వచ్చేసి మొబైల్ రివ్యూ వీడియో దీనిది రెడ్ మ్యాజిక్ 3కి సంబంధించిన. సో ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ 3S గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 GB RAM, 128 GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ 5000 mAh బ్యాటరీ తోటి, 48 MP, బ్యాక్ కెమెరా 16 MP, సెల్ఫీ కెమెరా తోటి అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ సంబంధించిన ఒక 2 మొబైల్ డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ Note 10 Lite వర్షన్ కూడా తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. బ్లాక్ కలర్, తర్వాత వచ్చేసి రెడ్ కలర్లో ఈ మొబైల్ని తీసుకొని రావచ్చు, అది కూడా త్వరలో తీసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ A91 గురించి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి, 8 GB RAM తోటి, 128 GB స్టోరేజ్ తోటి తీసుకొని రాబోతుంది తెలుస్తుంది. 48 ప్లస్ 5 MP సంబంధించిన బ్యాక్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 4500 mAh బ్యాటరీ తోటి, 6.7 inches స్క్రీన్ తోటి ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దీని నుంచి చాలా కంపెనీస్ అయితే బయటకు వెళ్ళిపోతున్నాయి. సో దాంట్లో ఫస్ట్ పేపాల్ అనే వాళ్ళు వీళ్ళ నుంచి బయటకు వచ్చేసారు, అంటే ఈ క్రిప్టో కరెన్సీ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత ఈబే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాస్టర్, వీసా కార్డ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జర్మనీకి సంబంధించిన సైంటిస్టులు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ స్కిన్ని డెవలప్ చేశారు.
ఎవరి కోసం అంటే ఆటోనమస్ హ్యూమన్ రైట్స్ ఉంటారు కదా, అంటే రాబర్ట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం ఈ ఆర్టిఫిషియల్ స్కిన్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఫస్ట్ ఏంటి అంటే దాని లుక్ పరంగా కొంచెం మనకు చేంజెస్ కనిపించేస్తాయి. ఇప్పటికే మనం చాలా మూవీస్లో చూసాం, ఐ రాబర్ట్ మూవీలో కూడా చూసేసాం. సో పైన మొత్తం మనకు స్కిన్ ఉండడం వల్ల సేమ్ హ్యూమన్స్ లాగా కనిపించేస్తుంటాయి. దాంతోపాటు చుట్టుపక్కల ఉండే కొన్ని సెన్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా ఫీల్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ K20 Pro గురించి. ఇప్పుడు చూసుకున్నట్టయితే డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనుకోండి. అయితే ఈ మొబైల్కి సంబంధించిన DXO మార్క్ స్కోర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది 102 స్కోర్ అయితే సంపాదించింది. మన గూగుల్ Pixel 3 మొబైల్ ఉంటుంది చూసారా, సో దాంతోటి సమానంగా అయితే ఈ స్కోర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఫోటో స్కోర్ చూసుకున్నట్టయితే 108 ఉంది, వీడియో స్కోర్ చూసుకున్నట్టయితే 89 ఉంది, ఓవరాల్గా చూసుకున్నట్టయితే 102 ఉంది. అంతేకాకుండా ఐఫోన్ సంబంధించిన 10R మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ స్కోర్ ప్రకారం అయితే ఇది బీట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి అసూస్ మ్యాక్స్ ప్రో M3 గురించి. అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M3 కదా, మరి మ్యాక్స్ M3 అంటున్నాం ఏంటి అంటే జెన్ఫోన్ అనే వాడ్ని మన ఇండియాలో వాడొద్దని చెప్పేసి అసూస్ వాళ్ళ మీద ఇంతకుముందు కేసు ఫైల్ అయింది. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, అందుకోసమే జెన్ఫోన్ అనే వర్డ్ తీసేసి అసూస్ మ్యాక్స్ ప్రో M3 అనే పేరుతో అయితే ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. దానిలో స్నాప్డ్రాగన్ 730 లేదా 730G ప్రాసెసర్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.